హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని నేను కోరుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న వ్లాగ్ తీస్తున్నాను. మీకు అక్కడ టమాటాలు రేట్ ఎంత ఉన్నాయి అబ్బా? మాకైతే మండిపోతుంది, అసలు మామూలుగా కాదు, 200 కేజీ అసలు మామూలుగా లేదు. ఇంకా అసలు కొనడానికి కూడా లేదు. అవి కాకుండా మామూలుగా అవి తీసేసి పక్కన పెట్టి మామూలు విడిగా కూరగాయలు తెచ్చుకుందాం అన్నా కానీ అవి కూడా మామూలుగా మండిపోవట్లేదు. రేట్ అయితే ఇంకా తక్కువ 10 రూపాయలు ఆ కూర కట్ల తప్ప ఇంకేం ఉండలేవు. కానీ ఈరోజు మేము ఇప్పుడు 3 రోజులైందనమాట కూరగాయలు లేక అయిపోయినాయి. కూరగాయలు తెచ్చుకుందాం అన్నా కానీ ముందు భయం పడుతుంది, ఎంత అయిద్దో మనం, ఇంత కొంచెం కొంచెం తెచ్చుకుంటేనే కర్రీ సరిపోదు, ఎక్కువ తెచ్చుకుందాం అంటే డబ్బులు ఎక్కువైతే అలా అనమాట. అందుకని ఇప్పుడు 3 డేస్ నుంచి ఏం లేదు. పచ్చడి మీ కర్రీపాకు కారం చూపించాను కదా, అది అయిపోయింది, ఎందుకంటే ఇదే వేసుకుంటున్నాం కాబట్టి అదే అనమాట మ్యాటర్. కానీ ఈరోజు కూరగాయలు తెచ్చాడు మా బావ, చూపిస్తా. నేనైతే ఇలా కవర్లలో వేసుకొని అయితే ఇలా కొన్ని కవర్లు తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ కట్టగానే వచ్చినాయి కాబట్టి బీరకాయలు ఒక్కటి వేరు చేసుకుందాం, ఇవి డివైడ్ చేసేసుకుందాం. ఇవి పక్కన పెట్టేస్తాం ఫస్ట్, అయితే ఇంకా ఏమేం తెచ్చాలో చూద్దాం. కరివేపాకు ఎప్పుడు పోయినా సరే కరివేపాకు అస్సలు లేడు, కానీ ఏసారంటే కరివేపాకు తెచ్చాడు. ఎందుకంటే మొన్న కరివేపాకు కారం చేసాం కదా, తీసుకురామని చెప్పాము, ఎప్పుడన్నా కానీ అస్సలు లేడనమాట. కొత్తిమీర కరివేపాకు అలాంటివి చాలా తక్కువ, కాలీఫ్లవర్, కరివేపాకు, నేనైతే ఒకటి ఏంటంటే దుంపలను టమాటాలు అసలు ఫ్రిడ్జ్లో పెట్టను, అసలు పెట్టకూడదు కూడా. ఇది చూడండి అయినా కానీ ఇంత కాస్ట్ పెడితే చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా కూడా రావట్లేదు అంత రేట్ పెట్టి తెచ్చినా కానీ. ఇవి సపరేట్గా పెట్టేస్తాను అన్నమాట, ఎందుకంటే దుంపలు ఆనియన్స్ వచ్చి మళ్ళీ టమాటాలు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నాకు తెలిసినంతవరకు అయితే. నాకు తెలిసింది మీకు చెప్తున్నా. మళ్ళీ ఇంకో ఫ్రూట్స్లో వచ్చేసి అరటిపండు ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. టమాటాలు ఫస్ట్ చూసి నేను చాలా తెచ్చాడు అనుకున్నా, ఓ 1 కేజీ తెచ్చుంటాడు, అంత రేటు ఉంది మరి, అదృపోవాల్సి వస్తుంది టమాటాలు తెచ్చుకోవాలండి నేను. కానీ మీ కళ్ళీ టమాటాలు ఎంత ఉన్నాయో చెప్పండి మీ ఊళ్ళల్లో, మాకైతే మాత్రం అబ్బా కొనలేకున్నాం. కానీ ఇంకొక విషయం ఏంటంటే అది ఇక్కడ మా ఊర్లో దొండ తోట ఉందన్నమాట, ఆ దొండ తోట వాళ్ళు 20 రూపాయలకి అమ్ముతున్నారు. కానీ మామూలుగా అయితే బయట అయితే 40-50 రూపాయలు అన్నమాట కేజీ. చిక్కుళ్ళు ఎక్కువ తినాలి, చిక్కుళ్ళు ఒకటి, ఆకుకూరలు ఒకటి, ప్లస్ కాలీఫ్లవర్స్ అలాంటివి, ఎందుకంటే హెల్త్కి మంచిది. మళ్ళీ వచ్చేసి ఇవి పీచు పదార్థం కదా, మన హెల్త్కి మంచిది అన్నమాట. అండ్ బీరకాయ, మునక్కాయలు ఇలాంటివి, దుంపలు కొంచెం తక్కువగా అయిపోయింది నాకు. ఇలా మొత్తం నేను దీనికి దానికి డివైడ్ చేసుకుంటాను అన్నమాట ఫస్ట్ అయితే. ఎన్ని ఉన్నాయండి? కొన్ని లేవు అసలు. ఇవి 400 రూపాయలు అంట. టమాటా వచ్చేసి 1 కేజీ 50 200 కేజీ అసలు మామూలుగా లేదు. కొనాలంటే నేను ఇప్పుడు వచ్చేసి చూడ, ఇది ఇప్పుడు కవర్లో పెట్టేద్దాం.
నేను వీడియో తెస్తున్నానని చెప్పేసి కరెంట్ వాళ్ళకి కూడా కుళ్ళు పుట్టేసింది అబ్బా, అందుకే కరెంట్ పోయింది. కానీ మొబైల్ ఫోన్ లైట్ వేసుకుని వీడియో ఇప్పుడు తీస్తున్నా. ఇంతకుముందు ఉంది మీరైతే అలా చేస్తారు ఈ కూరగాయలు అనేది నాకు చెప్పండి. నేనైతే ఇలా కవర్లో పెట్టేసుకొని కూరగాయల బాస్కెట్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, దాంట్లో పెట్టేస్తాను. ఇది మూడేస్తాను ఇలా. ఇవి వచ్చేసి ఇలాగే ఫ్రిడ్జ్లో పెడతాను. బాస్కెట్ ఉంటుంది కదా అలా, అంటే ఇప్పుడు ఇవి తుంచేస్తే మళ్ళీ వెంటనే కర్రీ చేయాలి, ఎక్కువ నిల ఉండదు అనమాట. ఇది మాత్రం ఇవి చిల్లులు బీట్ అంటారు కదా, దాంట్లో పెడతాను అనమాట. టమాటాలను ఆపు వచ్చేసి ఇలానే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఇది కూడా ఒకసారి పెట్టండి. ఓకే, ఇంక ఇవాళనే పెట్టేస్తా. ఓకే ఫ్రెండ్స్, నా బ్లాగ్ అయితే ఇది ఈరోజు. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ మోరే వారు ఏంటంటే మీ ఊర్లో టమాటాలు ఎంత ఉన్నాయో అది మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ మై వాచింగ్ వీడియో, సారీ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే, సీ యూ టాటా, బాయ్.